హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరు అందరూ? వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ చాంప్స్, సింగపూర్లో మన తెలుగు వ్లాగ్స్. ఇది సింగపూర్ రివర్ సఫారీ పార్ట్ 2 చూపిస్తున్నానండి. మీకు పార్ట్ 1 కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ మనం చూడబోయేది అమెజాన్ రివర్ క్వెస్ట్. అమెజాన్ రివర్ క్వెస్ట్ అనేది ఒక రైడ్ అండి. అమెజాన్లో ఉంటే అమెజాన్ ప్లేస్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి. దీనికి ఆన్లైన్లో టికెట్స్ ఉంటాయి, అవి మనం బుక్ చేసుకోవాలి. సో అక్కడ అలా స్కాన్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. ఇదంతా ఏంటంటే ఆన్ ది వే అండి. ఆన్ ది వే దగ్గర బుట్టలతో బాగా డెకరేట్ చేశారు కదా. సో ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. పిల్లలైతే నార్మల్గా 1.06 మీటర్స్ కంట అబవ్ ఉంటేనే ఈ రైడ్కి అలౌ చేస్తారు, చిన్నపిల్లల్ని అలౌ చేయరనమాట. అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళని అయితే అలౌ చేయరనమాట ఇలా ఈ రైడ్లో. సో నార్మల్గా వీకెండ్స్ వస్తే మీకు చాలా పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయండి ఇక్కడ. సో దాంట్లో కొంచెం మీకు టైం వేస్ట్ అవుతుంది. మేము యాక్చువల్లీ వీక్ డే వచ్చాము, అందుకే ఇక్కడ అసలు క్యూ లేదు. సో చుట్టూ అంతా ఏంటంటే అమెజాన్లో ఉండే ట్రైబ్స్ అండ్ అక్కడ ఉండే యానిమల్స్ ఫొటోస్ అవి ఉంటాయి. సో ఇలా బోట్స్ ఉంటాయండి. ఈ బోట్స్లో మనల్ని కూర్చోబెడతారు. ప్రస్తుతానికి కోవిడ్ వల్ల ఏంటంటే బోట్కి ఒక ఫ్యామిలీనే కూర్చోబెడుతున్నారు. నార్మల్గా అయితే బోట్లో అందరినీ కూడా బోట్లో కూర్చోబెడతారు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంటారు. సో చూశారు కదా, బోట్ అలా పైకి తీసుకెళ్తుంది. సో దీని గురించి అనే కొంతమందిని అలౌ చేయట్లేదు అనమాట. బట్ ఇది అంత భయంగా అలా ఏమి ఉండదండి, అందరూ రైడ్ చేయగలిగేలానే ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ కిడ్స్ని అవాయిడ్ చేయాలి ఈ రైడ్కి. సో ఇదండి రైడ్. సో ఈ రైడ్కి అయితే అందరూ పే చేయాలండి, మెంబర్షిప్ ఉన్నా కూడా పే చేయాలి. బట్ కొంచెం డిస్కౌంట్ ఇస్తారు మెంబర్ అయితే. సో అడల్ట్స్కి అయితే $5 అండ్ కిడ్స్కి అయితే $3 ఉంటుంది. సో ఇలా పైకి తీసుకెళ్తుందండి బోట్. సో ఈ బోట్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇది నెమ్మదిగా వాటర్లో ఇలా పడినట్టు వెళ్తుంది అనమాట. సో స్ప్లాష్ ఆఫ్ వాటర్ హియర్. సో ఇదండి, ఇలా ఉంటుంది బోట్ రైడ్. సో ఇక్కడి నుంచి ఏంటంటే బోట్ చాలా నెమ్మదిగా వెళ్తుందనమాట. నేను యాక్చువల్గా ఇందులో కొంచెం స్పీడ్గా చూపించాను, స్పీడ్ పెట్టి చూపించాను మీకు నెమ్మదిగా పెడితే బోర్ కొడుతుందని. బట్ బోట్ అయితే చాలా నెమ్మదిగా వెళ్తుందండి. అండ్ చుట్టూ ఏంటంటే మొత్తం ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ ఎక్కడికక్కడ యానిమల్స్ ఉంటాయి. అమెజాన్ దగ్గర ఉండే యానిమల్స్ అన్నీ మీకు చూపిస్తారనమాట. సో చూసారు కదా, సైడ్ బోర్డ్స్ ఉంటాయి, ఆ బోర్డ్స్ దగ్గర మనం యానిమల్స్ ఉంటాయి అన్నమాట. ఇది స్పైడర్ మంకీ. సో పైకి చూస్తే మీకు అక్కడ స్పైడర్ మంకీస్ కనిపిస్తాయి. సో త్రూ అవుట్ ద రైడ్ ఏంటంటే మీకు అక్కడ వాయిస్ వస్తూ ఉంటుంది, మీరు ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తారు అది చూస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ ఈ రైడ్ యూజువల్గా వర్షం వచ్చినప్పుడు వాళ్ళు ఐదర్ క్యాన్సిల్ చేస్తారు, హెవీ రైన్స్ అయితే క్యాన్సిల్ చేస్తారు, లేదంటే మనం ఇలా తడుస్తూ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇలా మధ్య మధ్యలో ఇలా రైడ్లో ఇలా ఫాల్స్ అలా ఉంటాయన్నమాట. సో అక్కడ కూడా స్ప్లాష్ ఆఫ్ వాటర్స్ అలా వస్తూ ఉంటాయి. మనం తడిసే అంత వాటర్ అయితే రాదండి, కొద్దిగా తడుస్తామేమో అంతే, సైడ్స్ అంతే. సో దిస్ ఈజ్ ద హైలైట్ అండి, వాచింగ్ ద జాగ్వర్. అండ్ ఇట్స్ జస్ట్ గ్లాస్ అపార్ట్ ఫ్రమ్ యూ. సో అక్కడ మధ్యలో గ్లాస్ మాత్రమే ఉంది. జాగ్వర్ అలా నడుస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి ఈ రైడ్లో. సో మధ్య మధ్యలో అయితే ఈ జాగ్వర్ పడుకుంటూ ఉంటుంది. దానికి అక్కడ లోపల మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు, లోపల వాటర్ ఫాల్ అంతా చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ ద జాగ్వర్ అండి. అండ్ మాకు యాక్చువల్గా వాయిస్ పైన వస్తున్న వాయిస్లో అయితే పక్కనే జాగ్వర్ పేరెంట్స్ ఉన్నాయి అని చెప్పారు. బట్ మాకు అవి కనిపించలేదు, జూమ్ చేసినప్పుడు అవి పడుకున్నట్టు అనిపించింది మాకు. సో ఇక్కడ ఇలా పడుకున్నాయి అనమాట. సో దిస్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ ద రైడ్ అండి, చాలా బాగుంది జాగ్వర్ అయితే. అండ్ చుట్టూ మీకు చాలా యానిమల్స్ కనిపిస్తాయి. నేను అన్ని యానిమల్స్ కవర్ చేయలేదన్నమాట, ఎందుకంటే మీకు అక్కడికి వెళ్ళి చూస్తేనే బాగుంటుంది ఇది. సో ఈ బోట్ స్లైడ్స్ అయితే మీకు ఒక 4 times దాకా వస్తాయండి. సో ఈ బోట్ స్లైడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం బోట్ స్పీడప్ అవుతుంది అలా స్లైడ్ అయినప్పుడు అంతా. అండ్ వాటర్ ఏమీ మన దాకా వచ్చేసేయదు. సో ఆల్ ఫైన్. అండ్ మనం బోట్లో ఎప్పుడు కూర్చునే ఉండాలండి త్రూ అవుట్ ద రైడ్, వాళ్ళు అది ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. ఇవి ఫ్లెమింగోస్ అండి. సో టు వన్ సైడ్ మనకి ఇవి వచ్చినాయి. అండ్ ఇంకా చాలా చాలా యానిమల్స్ ఉన్నాయి, మనం ఇవన్నీ చూడొచ్చు. సో ది ఎండ్ ఆఫ్ ద బోట్ రైడ్ ఈజ్ హియర్. సో బోట్స్ ఇలా ఒకటి తర్వాత ఒకటి క్యూ అప్ అయిపోయినాయి. మనకి నెమ్మదిగా ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనం బయటకు దిగొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ ద బోట్ రైడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అమెజాన్ వాటర్స్లో ఉండే యానిమల్స్ అనమాట ఇందులో. సో వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్. లోపలంతా ఒక కేవ్ కైండ్ ఆఫ్ డిజైన్ ఉంది, చాలా బాగుంది అక్కడక్కడ లైట్స్ తోటి. సో ఫోటోగ్రఫీకి ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ గురించి రాశారు. అండ్ ఇక్కడ వాటర్ చాలా బ్లరీగా ఉందండి కొంచెం. సో చుట్టూ ఏంటంటే మన రిఫ్లెక్షనే మనకు కనిపిస్తుంది. సో కొంచెం దగ్గరికి వెళ్తేనే కానీ లోపల ఉన్న యానిమల్స్ కనిపించట్లేదు అనమాట. సో కొంచెం ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి తగిలింది వచ్చేసి షాకింగ్ ఫిష్. ఇట్స్ అన్ ఎలక్ట్రికల్ ఈల్ అనమాట ఇది. సో చూసారు కదా, ఇదే అది. సో ఒక పావులా ఉందన్నమాట ఇది, చాలా భయంకరంగా ఉంది చూడడానికి. అండ్ ఇది చాలా డేంజరస్ అంటండి, బాగా షాక్ వస్తుంది దీంట్లో నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ఫిషెస్ అండి. ఇవి చాలా బాగున్నాయి కదా, కలర్స్ చాలా బాగున్నాయి. దీనికి చిన్న చిన్న ట్యాంక్ లాగా పెట్టారు, ఎక్వేరియం లాగా. సో నెక్స్ట్ ఇది ఏంజల్ ఫిష్, దగ్గర నుంచి చూసారా చాలా బాగుంది కదా ఇది కూడా. అండ్ ఇందులో ఉన్న ఫిషెస్ అన్నిటి గురించి కూడా పక్కన మనకి రాశారనమాట, ఇందులో ఏమేమి ఫిషెస్ ఉంటాయి వాటిని ఏమంటారు అన్నీ రాశారు. సో గోయింగ్ ఇన్ టు ద కేవ్, లోపలికి వెళ్ళే కొద్దీ సైడ్ ఇంకా రకరకాల యానిమల్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి పిరానా అనమాట, పిరానా ఫిష్. అండ్ చూసారా పైన చిన్న చిన్న డాట్స్ డాట్స్లా ఉండి మెరుస్తుంది, చాలా బాగున్నాయి మెరవడానికి. బట్ ఇది చాలా డేంజరస్ ఫిష్ అండి. ఎనీ పీస్ ఆఫ్ మీట్ అవి తినేస్తాయి, ఈవెన్ హ్యూమన్స్ వెళ్ళినా కూడా తినేస్తాయి. బట్ దే కీప్ రివర్స్ క్లీన్ అనమాట. సో ఇంకా లోపలికి వెళ్తే చూసారా పెద్ద ఎక్వేరియంలా ఉంది. ఇక్కడ ఏంటంటే అమెజాన్ రివర్ లోపల ఉండే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు లోపల. సో అందులో ఉండే యానిమల్స్ ఏంటి అనేది మీకు పైన బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా కింద, ఆ బోర్డ్స్లో ఏంటంటే యానిమల్స్ గురించి రాశారు, అవి ఎక్కడెక్కడ ఉంటాయి, వాటి నేమ్స్ ఏంటి, అవి ఏం ఫుడ్ తింటాయి, అంత ఇన్ఫర్మేషన్ అందులో ఉంది. సో పైన మీరు చూసినట్లయితే వాటిని సీ కౌస్ అంటారు. సో ఇవి చాలా చాలా ఫుడ్ తింటాయి అండ్ కరెంట్లీ కూడా అవి తింటున్నాయి అన్నమాట. పైన పెట్టారు ఫుడ్, సో అక్కడికి వెళ్ళి తింటున్నాయి అవి గుంపుగా. సో ఇంకా ఇందులో చాలా చాలా ఫిషెస్ ఉన్నాయండి. సో ఎట్ ఏ టైం ఏంటంటే నేను వీడియో తీసే టైంకి ఒక ఫిష్ వస్తుంది, ఇంకో ఫిష్ వెళ్ళిపోతుంది. సో నేను అన్నీ కవర్ చేయలేను. అండ్ ఇక్కడ కూర్చుని చూడడానికి కూడా సీటింగ్ అంతా ఉందండి, అక్కడ కూర్చుని మనం కాసేపు రిలాక్స్డ్గా అవి చూడొచ్చు. సో దిస్ ఈజ్ ద రివర్ వాటర్, అమెజాన్ రివర్ వాటర్స్ అన్నమాట ఇవి. సో దగ్గరికి వెళ్ళి చూసారా, దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళి చూపిస్తున్నారు. అండ్ ఇలా స్టెప్స్, ఇంకా పైన రూఫ్ మీద చూస్తే రూఫ్ మీద కూడా యానిమల్స్ కనిపిస్తున్నాయి, పైన అంతా కూడా వాటర్ ఉంది. సో అక్కడ కూడా ఫిషెస్ ఉన్నాయి. యాక్చువల్లీ ఆ పైకి వెళ్ళి కూడా చూడొచ్చు, నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఇంకా. సో ఇవండి ఇక్కడ మేము కాసేపు కూర్చున్నాం, చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఈ ఫిషెస్ అన్నిటిని చూస్తుంటే. చూడండి ఈ సీ కవ్ ఎలా ట్విర్ల్ అవుతుందో. సో దిస్ ఈజ్ హౌ ఇట్ స్విమ్స్. నెక్స్ట్ మేము బయటకు వచ్చామండి. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గ్రీన్ అనకొండ ఉంది. సో ఇది వాటర్లో ఉంది, సో కంప్లీట్గా కవర్ చేయడం కష్టం ఇది వాటర్లో ఉన్నప్పుడు. ఇదండి దీని హెడ్ ఒక్కటి బయట ఉన్నది, మిగిలిన బాడీ అంతా లోపలే ఉంది. సో నెక్స్ట్ ఇట్స్ లంచ్ టైం, మమ్మ పాండా కిచెన్ అనమాట ఇది. ఇది ఒక చైనీస్ రెస్టారెంట్ అండ్ ఆల్సో ఓన్లీ రెస్టారెంట్ ఇన్ రివర్ సఫారీ అనమాట. సో వెనక్కి వచ్చాం, చాలా టైరింగ్గా అనిపించింది అప్పటికే. సో ఇంకా తిందామని చెప్పి వెనక్కి వచ్చాం అనమాట. సో ఇదండి మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నది. సో రైస్, వెజిటబుల్స్ అండ్ కొంచెం చికెన్ అనమాట ఇది. సో దీన్ని చికెన్ వెజిటబుల్ రైస్ వోక్ అంటారు. సో ఇది కూడా తినడానికి బాగానే ఉంది. అండ్ దిస్ ఈజ్ ద ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ అండి అక్కడ, వెజ్ శాండ్విచ్. అండ్ దెన్ ఇది చికెన్ అండ్ పొటాటో వెజ్జెస్ అనమాట. సో ఇవి తినేసిన తర్వాత మేము బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. సో సింగపూర్లో మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ వెదర్ అండి, ఎక్కడికక్కడ మనం అంబ్రెల్లాస్ క్యారీ చేసుకుంటూనే వెళ్ళాలి. సో బయటకు వచ్చి నడుస్తున్నప్పుడు ఇంకా కొన్ని యానిమల్స్ కనిపించినాయి అండి. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ఇందాక మనం సీ కౌస్ చూసాం కదా, ఆ సీ కౌస్ది ఇది టాప్ వ్యూ అనమాట. ఇందాక చూపించాను కదా మీకు రూఫ్ టాప్ అంతా కూడా చూపిస్తానని, ఇది అనమాట అది. సో యాక్చువల్గా సీ కౌస్ పైకి వచ్చి తింటున్నాయి కదా ఫుడ్. సో అక్కడ ఉన్న కనిపిస్తున్న ఆ రింగ్ దగ్గర ఫుడ్ పెట్టారు, అవి తింటున్నాయి అన్నమాట. సో ఇక్కడి నుంచి కంటే కూడా కింద నుంచే యానిమల్స్ మనకి ఆ ఫిషెస్ అన్నీ కూడా బాగా క్లియర్గా కనిపించినాయి అండి. మనకి రూఫ్ పైన కూడా ఫిషెస్ కనిపించినాయి అన్నాం కదా, అది ఇది రూఫ్ పైన కనిపించిన ఫిషెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇదేనండి సింగపూర్ రివర్ సఫారీ. మనం ఆల్మోస్ట్ ఎండ్కి రీచ్ అయిపోయాము. సో దీని నుంచి బయటికి వెళ్తే మనం ఎగ్జిట్ అయిపోయినట్లే. సో మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను, సింగపూర్ రివర్ సఫారీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం